ఎలకం బ్యాక్ గైస్ అందరికి హాయ్ గైస్ ఈ రోజు ఎపిసోడ్ లో మనం మాబ్ దగ్గర అయితే సూపర్ పవర్స్ అంటే వాటి పవర్స్ అయితే మనం లాక్కోవచ్చు అనమాట. సో లాగేద్దాం ఈ రోజు మల్లాసూరి గారి దగ్గర నుంచి, మల్లాసూరి పవర్, క్రీపర్ దగ్గర నుంచి బ్లాస్ట్ ఇలాంటి అన్ని అయితే లేపేద్దాం. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్, లెట్స్ గో. స్పాన్ అయిన వెంటనే గైస్ నాకైతే మంచి సీడ్ అయితే దొరికినట్టు అనిపించింది, ఎందుకంటే దగ్గరలో ఒక విలేజ్ ఉంది అండ్ దాంతోపాటు అక్కడ జంగిల్ బయోము. అండ్ ఈ బయోమ్ అయితే మనకు అంత ఐడియా లేదు, ఎస్ నేను మైన్క్రాఫ్ట్ ఎప్పటి నుంచి ఆడుతున్నా, బట్ ఈ బయోమ్ అయితే మనకు సంబంధం లేదు గైస్, ఎప్పుడు గుర్తులేదు నాకు. అండ్ ఈ దగ్గరలోనే ఇంకోటి అయితే చూసాను, స్వాంప్ కూడా ఉండాలి గైస్ ఈ పక్కన ఎక్కడో, ఇందాక నాకు కనపడింది, మేబీ ఆ పైనుంచి ఏమైనా కనపడిందో ఏమో తెలియదు అయితే. సో స్వాంప్ భయం కూడా ఇక్కడే ఎక్కడో ఉండాలి నాకు తెలిసినంత వరకు అయితే. సో మనకు కావాల్సిన మెయిన్ ఐటమ్స్ అయితే మల్లాసూరిని కొట్టడానికి కొంచెం అవన్నీ స్వాట్స్ అవన్నీ అయితే కావాలి కాబట్టి, సో వాటిని అయితే క్రాఫ్ట్ చేసుకొని మనం మిగిలిన పనులు అయితే చేద్దాం. సో నాకు వుడ్ సరిపోద్ది నేను చంపేయడానికి, ఈజీ. సో మనం దీంట్లో కొన్ని పవర్స్ మాత్రమే తీసుకోగలం గైస్, అంటే అన్నింటి దగ్గర నుంచి పవర్స్ అయితే ఉండవు కాబట్టి మనం విలేజెస్ దగ్గర నుంచి అయితే ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకే మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే వచ్చేసినాయి గైస్, అండ్ ఇంకా మనం చేయాల్సిన పనేం లేదు. ఎస్ ఇక్కడైతే వీళ్ళకి బొక్కబడింది, ఎందుకంటే నాకు స్వాట్ కావాల్సి వచ్చింది, వాళ్ళ ఇంటికి అయితే బొక్కబడింది అనమాట. సో ఫస్ట్ అయితే నేను చికెన్ మీద ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎస్ మనకైతే చికెన్ కూడా ఉంది, చికెన్ కవ్ అయితే ఉన్నాయన్నమాట, షీప్ లేదు. సో ఇప్పుడైతే మనకి చికెన్ పవర్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడైతే గైస్ మనకి చికెన్ పవర్స్ అయితే వచ్చినాయి. సో చికెన్ పవర్స్ ఏంటి అయితే నాకు తెలియదు, మరి దీన్ని ట్రై చేయాలంటే మనం దీన్ని పట్టుకొని షిఫ్ట్ నొక్కాలన్నమాట. అండ్ ఫెదర్ ఫాలింగ్, ఓకే స్లో ఫాలింగ్ అయితే ఇప్పుడు మనం పైనుంచి పడొచ్చా ఫ్రీగా? ఎస్ చాలా చాలా నిదానంగా పడుతున్నాడు గైస్, ఇలా ఉంటే ఇంకా ఏమీ సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు మనకి మల్లాసూరి అయితే ఉన్నాడు, కాకపోతే నేను కౌ పవర్ చూసాక మల్లాసూరి పవర్ చూద్దాం అనుకున్నా, బట్ ముందర మల్లాసూరి ఉన్నాడు కాబట్టి మనల్ని లేపేద్దాం గైస్. సో ఫస్ట్ అయితే ఇలా కొట్టాలి అండ్ దాని తర్వాత అయితే ఇలా పరిగెత్తాలన్నమాట. సో 3 బ్లాక్స్ హైట్ సరిపోద్దని అయితే అనుకుంటున్నా, వీడు కొట్టకుండా ఉంటే చాలు నన్ను, ఆగరా. ఓకే సో మొత్తానికి మనం మల్లాసూరిని కూడా లేపేసామన్నమాట. అండ్ దాంతోపాటు కొంచెం ఐరన్ కూడా వచ్చింది, పైకి వస్తుంది. దాని తర్వాత అయితే మనం దాన్ని పక్కన పెట్టుకుందాం. అండ్ ఇప్పుడైతే గోల్డెన్ పవర్స్ అయితే చూద్దాం గైస్. సో గోల్డెన్ పవర్ వచ్చేసి షిఫ్ట్ నొక్కితే మనకైతే స్ట్రెంత్ వస్తుంది. అండ్ ఇదైతే ఓకే, సో మొత్తానికి ఒక టైం లిమిట్తో అయితే వస్తున్నాయి. అండ్ చూడండి గైస్ చేతులు ఎంత ఉందో, ఓకే ఇది కొంచెం పెద్దగానే ఉంది. అండ్ నెక్స్ట్ అయితే మనకి హార్స్ కూడా ఉంది, బట్ ఇక్కడ అయితే హార్స్ లేదు, డాంకీ అయితే ఉంది గైస్. అండ్ మనం అయితే హార్స్ని వెతుక్కోవాలి. సో వెతుక్కునే లోపు నా టైం బాగుండి కొంచెం కవ్వు అయితే దొరికితే బాగుండేది. అండ్ ఇక్కడైతే చెప్పాను కదా ఇందాక స్వాంప్ భయం కూడా ఉందని. సో విలేజ్కి దగ్గరలోనే మనకి 3 బయోమ్స్, అండ్ ఇది కూడా ఇంకొక వేరే బయోమా, ఇది ప్లెయిన్స్ అనుకుంటా గైస్ ఇదైతే. సో ఇది అన్నీ ఉన్నాయి కాబట్టి ప్లెయిన్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఓకే మనకైతే ఏదైనా ఇబ్బంది లేదు. అండ్ ఇక్కడైతే కవ్వు ఉంది సూపర్. సో కవ్వు కూడా ఇప్పుడు మన చేతుల్లో ఫచక్. ఓకే కొంచెం టైం పడుతుంది కవ్వుకి అయితే, ఆగరా రే ఆగ వస్తాను నాకు. ఓకే సో కవ్వును అయితే మనం మటర్ చేసాం అండ్ కవ్ పవర్ కూడా వచ్చేసింది అనమాట. సో వీటిని అయితే లోపల పడేద్దాం. అండ్ ఇప్పుడు కవ్ పవర్స్ వచ్చేసి ఏమున్నాయి? ఓకే ఓ ఇదేందయ్యా ఇన్ఫినిటీ స్టీక్ వస్తుంది గైస్, నేను రైట్ క్లిక్ ఇచ్చిన ప్రతిసారి అయితే నాకు చూసారా సో ఇలా వచ్చేస్తాను. సో సూపర్గా ఉంది, ఇది నాకు బాగా నచ్చింది. అండ్ ఇలాంటిది మనకి సర్వేలో ఇస్తే బాగుంటుందేమో, చాలా బాగుంటుంది కదా. సో ఇప్పుడు మనకి అన్లిమిటెడ్ ఫుడ్ ఉంది. అండ్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఏం లేదు గైస్, జస్ట్ ఒక హార్స్ని అయితే వెతుక్కోవాలి. సో మనకి హార్స్ ఎక్కడ ఉందో తెలియదు కాబట్టి ఈలో మిగిలిన పనులు అయితే చేసుకోవాలన్నమాట. సో క్రీపర్ని కూడా వెతకాలి, బట్ క్రీపర్కి మనం నైట్ కోసం వెయిట్ చేయాలి గైస్. సో ఈరోజు నాకు ఒకటి అర్థమైంది, మనం నైట్ యుద్ధం చేయాల్సిందే. సో ఏ ఎపిసోడ్ అయినా చూసుకోండి గైస్, మనకి నైట్ వచ్చిందంటే ఇంకా ఆ రోజు జాంబీ చేతుల్లో దోలు తీరిపోద్ది అనమాట. సో చూద్దాం ఈరోజు ఎంతసేపు మనకు దోలు తీరుద్దాం. అండ్ అంతకన్నా ఫస్ట్ అయితే నేను ఓ చిన్న రీస్పాన్ పాయింట్ అయితే పెట్టుకుంటా. సో ఎందుకంటే మనం ఒకవేళ ఇక్కడ దగ్గరలో చనిపోతే మన ఐటమ్స్ అయితే మనకు ఉంటాయి కదా అందుకు. ది నెక్స్ట్ డే ఓకే కొంచెం చీకటి అయితే పడింది గైస్. అండ్ చీకటితో పాటు అయితే మనకి ఇక్కడ హార్సులు గుంపు అయితే దొరికింది అనమాట. సో విలేజ్ కొంచెం పక్కనే దొరకడం కొంచెం ఈజీ అనిపించింది. అండ్ డట్ పడేద్దాం. సో హార్స్ వచ్చేసి మనకి ఓకే స్పీడ్ అయితే వచ్చింది గైస్. అండ్ ఈ స్పీడ్ని ఇలానే మెయింటైన్ చేస్తే ఇంకా దోలు తీరిపోద్ది, అసలు మనకు మామూలుగా ఉండదు. సో ఇదైతే స్పీడ్ అయితే వచ్చింది గైస్. అండ్ ఈ స్పీడ్ అయితే సూపర్ ఫాస్ట్ అయితే ఉంది. సో చాలా బాగుంది, ఇదైతే కొంచెం తొందరగా అయితే పారిపోవచ్చు అనమాట క్రీపర్ దగ్గర నుంచి. సో ఇప్పుడు క్రీపర్ ఈజీగా పేడదు మన దగ్గర. సో ఈ క్రీపర్ బాబాయ్ గడి ఎప్పుడు చూడండి ఎక్కడ దొరకడు మనకు కావాల్సిన టైంలో, అండ్ మిగిలిన టైంలో మాత్రం బాగా దొరుకుతాడు. వీడేంది కత్తి పట్టుకొని వస్తున్నాడు, కత్తి పట్టుకొని ఏందయ్యా వాడు అట్లా కొట్టాడు, ఏందాడు సగం హెల్త్ పోయింది గైస్. అండ్ కొంచెం ఫుడ్ తినేసి ఎస్ అక్కడ ఉన్నాడు క్రీపర్ బాబు అయితే, చలో. సో వీడి దగ్గరికి వెళ్ళేసి మనం ఓర్ నాయను దారిలోనే వెళ్ళిపోయాడు వీడు. ఓకే ఒక్క సెకండ్ ఆగండి. So Adi or Naino ఇక్కడ మనకి skeleton బాబు అయితే ఎదురొచ్చాడు guys and just miss అన్నమాట సో ఏది నా creeper ఒరే creeper ఓ ఓ ఓల్డ్ ఓర్ నాయనో ఏందయ్యా అందరూ నా మీద కక్ష కట్టుకొని వచ్చారు అరే ఆగండిరా ఒక్క సెకండ్ ఆగండిరా ఒక్క సెకండ్ గైస్ ఆ వీళ్ళ దగ్గర నుంచి ఎలా అయినా తప్పించుకొని మన creeper అబ్బబ్బబ్బో ఈ జాంబీ గాడు అయితే వదలట్లేదు సో మనకు కావాల్సింది అయితే creeper ఒకటే అరే ఒకరే ఆగండిరా సంపేస్తారా ఏందిరా సామే ఏంది గైస్ ఇల్లు ఇట్ట కొడుతున్నారు తాంద్రిదా ఇలా కొడుతున్నారు ఏంది గైస్ ఇలా ఇందాక నుంచి తగ్గుముతున్నారు సో క్రీపర్ బాబాయ్ ఏమో కానీ మిగిలినోళ్ళు మాత్రం ఓకే క్రీపర్ పేలింది గైస్ రా ఆగండ్రా ఓర్ నైన్ జస్ట్ మిస్ ఓ ఒక సెకండ్ అయ్యా బాబోయ్ మనం బయట ఉంటే ఇంకేం లేదు గైస్ మొత్తం అయితే దోలు తీరిపోయేది అండ్ స్ట్రెంత్ పెంచుకుందాం సో బాబాయ్ గారి హెల్త్ ఎలానో ఉంది కాబట్టి సో అన్నిటిని మనం ఆన్ చేసేసుకొని కొంచెం ఫుడ్ తినేసి మనం బయటికి వెళ్దాం సో హార్స్ పవర్ అండ్ ఆ ఫుడ్ మెయిన్ ఫుడ్ అండ్ వీడెవడో వస్తున్నాడు ఇంట్లోకి అస్సలు రానింది రే కొంపన ఆది బయట క్రీపర్ బాబాయ్ ఉన్నాడు సో వీడు పడుకున్నాడు ఒక పని చేయొచ్చు గైస్ ఓకే మాప్స్ ఉన్నాయి అని చెప్పి వీడైతే పడుకోనియట్లేదు సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే డోర్ తీసి ఇలా సూపర్ ఫాస్ట్కి వెళ్ళేసి ఊరంతా తిరిగేసి వచ్చి మళ్ళీ మన క్రీపర్ బాబాయ్ని అంతా కొట్టాలన్నమాట అలా కొట్టి అలా బారిపోవాలి చాలు ఆ మాత్రం పరిగెత్తే చాలు అది ఇంకో దెబ్బ అరే పేలింది అరే నాకు తెలుసు గైస్ ఈ క్రీపర్తో చాలా ఇరిటేటింగ్ ఉంటుంది సో ఓకే నెక్స్ట్ వీడిని ఇప్పుడు రౌండ్లు తిరిగి కొడతాను నేను మామూలుగా ఉండదు ఏడీడు యాడికి నువ్వు యాడికి ఒరే ఎస్ అలాంటి ఎక్స్పెరిమెంట్లు అయితే చేయకూడదు గైస్ అందుకే నేనైతే చాలా ఎక్స్పెరిమెంట్లకి అయితే దూరంగా ఉంటాను సో ఇప్పుడైతే మనం చచ్చిపోయాము సో స్లీప్ వేయడానికి కూడా మనకి ఛాన్స్ లేదు అంతమంది ఉన్నారు ఆడ సో ఇవన్నీ అయితే కలెక్ట్ చేసుకొని మళ్ళీ మనం బారిపోవడానికి అయితే ప్రయోగాలు చేయాలన్నమాట ఓకే ఒక సెకండ్ ఆగండి స్ట్రెంత్ ఉంది కదా ఎందుకు నాకు భయం స్ట్రెంత్ ఉంది అండ్ ఇక్కడ క్రీపర్ బాబాయ్ ఉన్నాడు సో క్రీపర్ బాబాయ్ని కొట్టడానికి ఓల్డ్ ఏందయ్యా ఇది నేను క్రీపర్ని కొడదాం అనుకుంటే క్రీపర్లు అందరు కలిసి నా మీద దండయాత్రకు వస్తున్నారు ఓకే సో ఇక్కడైతే ఉన్నాడు గైస్ వీడినైతే కొంచెం ఎలా అయినా మనం చంపాల్సిందే లేదంటే మనకు దోలు తీరిపోద్ది సో ఓకే ఒక దెబ్బ పడింది ఒరే అందరు ఏకం అయ్యారయ్యా సో ఈ క్రీపర్ బాబా ఏమో కానీ గైస్ మిగిలిన వాళ్ళు అందరూ అయితే నా వెనకాల తెగబడుతున్నారు అండ్ ఈ విలేజర్ గడి ఏంది ఇంత ఫాస్ట్గా పరిగెత్తున్నాడు నాకన్నా బాగున్నాడే బ్రో నువ్వేంది బ్రో ఇంత ఫాస్ట్ పరిగెత్తున్నావు వాడేంటి గైస్ ఆయన అంత స్పీడ్కి పోయాడు ఓకే ఇక్కడ ఉంది క్రీపర్ అయితే సో ఈ క్రీపర్ని ఎలా అయినా సరే అటాక్ చేయాల్సిందే ఆగాగాగ్ మనకి బ్యాక్ సైడ్ ఎలానో వెళ్ళడానికి సూపర్ ఫాస్ట్ ఉంది కాబట్టి సో ఈజీ కొట్టేచ్చింది అది సూపర్ క్రీపర్ పవర్ అయితే అన్లాక్ అయిపోయింది అండ్ ఇప్పుడు క్రీపర్ పవర్ తీసుకుని వచ్చి చూద్దాం ఏం జరిగిందో ఓకే బ్లాస్ట్లు అవుతున్నాయి సో అర్థమైంది ఇప్పుడు వెళ్ళి ఒక మంచి స్లీప్ అయితే వేసేద్దాం సో ఈ హార్డ్ స్పీడ్ అయితే మనల్ని బతకనిస్తుంది గైస్ లేకపోతే దోలు తీరిపోయేది ఓకే సో మొత్తానికి మనం అనుకున్న టాస్క్ అయితే కంప్లీట్ చేసాం గైస్ అండ్ ఎస్ మనం క్రీపర్ని అయితే తెచ్చుకున్నాం సో అన్నీ అయితే ఇలా చక్కగా పెట్టుకోవచ్చు సో పక్కపక్కన అండ్ ఇప్పుడు మనకు కావాల్సిన చికెన్ కౌ ఐరన్ గోలెము సో హార్స్ క్రీపర్ అన్నీ అయితే అయిపోయినాయి అండ్ ఎండర్ బాబాయ్ కావాలన్నమాట సో ఇందాక నైట్ అయితే నాకు ఎండర్ బాబాయ్ ఎక్కడో కనపడ్డట్టు అయితే గుర్తుంది బట్ వీడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఎత్తుక్కోవాలి గైస్ లిటరలీ నాకు అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది ఇలాంటి టైముల్లో సో మన దగ్గర స్టీక్ ఉంది కాబట్టి ఇది తినేసి అయితే మనం వీడిని ఎత్తుక్కుందాం అరే ఏంట్రా నువ్వు సౌండ్ రాలేదు గైస్ వాడి దగ్గర నుంచి నాకు ఓకే సార్ మేము మొత్తానికి అయితే క్రియేటివ్గా వచ్చేసాను గైస్ ఎందుకంటే మనం నెదర్కి వెళ్ళి అక్కడైతే మనం పిగ్లిన్ అండ్ బ్లేజ్ని అయితే వెతుక్కోవాలి సో పిగ్లిన్ అయితే ఈజీగానే దొరుకుద్ది సో బ్లేజ్ దొరకదు సో చాలా టైం పట్టిద్ది అండ్ ఇదైతే సర్వైవల్ కాదు కాబట్టి నేనైతే క్రియేటివ్గా వచ్చాను లేకపోతే మనం వచ్చేది కాదు సో ఇప్పుడైతే మనం చేయాల్సింది ఏంటంటే సామాన్ చేసుకోవాలన్నమాట సో సామాన్ మనకు కావాల్సింది ఏంటంటే బ్లేజ్ అనమాట ఫస్ట్ అయితే సో బ్లేజ్ని అయితే స్పాన్ చేసుకొని వీడిని వేసేద్దాం ఇప్పుడు సో వీడి పవర్స్ కూడా మనం చెక్ చేయాలి కదా సో ప్రతి ఒక్కరు పవర్ చూడాలి కాబట్టి నేనైతే క్రియేటివ్గా వచ్చాను గైస్ సో ఇప్పుడు వీడిని వేసిస్తా మా ఏదమ్మా నువ్వు ఎప్పుడు చూడు నాకు అడ్డం వస్తావు నేను ఇప్పుడు ఇంకొకరిని చంపుకోవాలి నువ్వు ఆగరా నువ్వన్నా చూడు నా చేతుల్లో మళ్ళీ ఓకే బ్లేజ్ పవర్ అయితే వచ్చేసింది అండ్ బ్లేజ్ పవర్ వచ్చేసి అన్నీ ఒకసారి ట్రై చేద్దాము సో ఇప్పుడైతే పిగ్లిన్ అయితే స్పాన్ చేసుకుందాం సో పిగ్లిన్ సో పిగ్లిన్ బాబాయ్ వచ్చాడు అండ్ ఇదేంది ఈ పిగ్లిన్ బాబాయ్ వచ్చాడేంది అరే వీడు దొరకడే ఓకే ఇంకొకరిని స్పాన్ చేసుకుంటాం వీడు దొరుకుతాడు నువ్వు ఆడికి పోతారా అలా సరే నేను ఏం పాపం చేశాను నీకు ఓకే ఇందాక నేను చంపానా ఇప్పుడు చంపను పోరా స్వామి నీకు దండం పెడతా ఓకే మళ్ళీ సూర్యు కొంచెం పక్క అయితే వచ్చి మనం అయితే వీడిని స్పాన్ చేసుకుందాం. బట్ ఓ సూపర్, ఈసారి వాడు రాకముందులో అయితే మనం దీన్ని పవర్ అయితే లాగేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఇంకొకటి అయితే ఉంది. సో ఎండర్ డ్రాగన్ అయితే మనం ఓకే ఎండర్ డ్రాగన్ కాదు ఎండర్ బాబాయ్. సో వీడి పేరు మర్చిపోతున్నాం కదా నేను ఊరకే. సో ఎండర్ మ్యాన్ అయితే మనం స్పాన్ చేసుకొని ఇప్పుడు మనం వీడిని వేసేద్దాం. సో ఎందర్ మ్యాన్ ఓకే ఎందర్ మ్యాన్ వచ్చాడు. అండ్ ఎందర్ మ్యాన్ ఒరే ఎందర్ మ్యాన్ ఒరే నువ్వు దీనికి చావు కానీ ఎట్టాగో తొందరగా. సో ఇది పెట్టేసి 2 షాట్లు వేస్తే చచ్చిపోతాడు ఇటు. ఓకే 2 కాదు సూపర్, మనం మొత్తానికి అయితే వీడిని కూడా చంపేసాం. అండ్ ఎస్ మనం క్రియేటివ్ వాడాల్సి వచ్చింది కదా, వాడాలి అప్పుడప్పుడు. సో ఇప్పుడైతే మీకు చూపించాల్సిందే లాస్ట్ అండ్ ఫైనల్ ఇది నింపేది అయితే ఉంది. సో వాడిని కిల్ చేయాలంటే కొంచెం గట్టిగానే కష్టపడాలి. సో వీటి పవర్స్ని అయితే మనం ఏంటో చూద్దాం. సో లాస్ట్ 3 పవర్స్ అయితే మనకు తెలియదు కదా, ఇప్పుడైతే ట్రై చేద్దాం అనమాట. అండ్ ఇదేంది ఓకే ఇలా వెళ్తాయా, అదేంది అల్లట్లా ఊరిని, ఓహో నేను కొట్టాలా వారిని. ఈ ఆప్షన్ ఎంత బాగుంది కదా. అండ్ పిగ్లిన్ పవర్ వచ్చేసి అయితే ఫైర్ రెసిస్టెన్సా. సో ఈ పిగ్లిన్ పవర్ అయితే నాకు అర్థం కావట్లేదు కదా, ఈ పిగ్లిన్ పవర్ని ఏం చేయాలో నాకేం వారిని. ఈ ఆప్షన్ ఎంత బాగుంది కదా, దీన్ని పట్టుకుని నడుస్తుంటే చూడండి మనం నడిచే ప్రతి ఒక్క బ్లాక్ అయితే మనకి గోల్డ్ అయిపోతుంది. సో ఇలా ఇన్ఫినిటీ గోల్డ్ కూడా మనం చేసుకోవచ్చు అని అయితే నాకు ఈరోజు అయితే బాగా అర్థమైంది. సో సూపర్గా ఉంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎండర్మ్యాన్ పవర్స్ అంట. ఓకే సరిపోయింది, ఈ టెలిపోర్టే ఇంకా ఈ టెలిపోర్ట్ తప్పి చేంజ్ చేస్తాడు వీడు అంతకన్నా. సో ఓ ఓర్ నాయన ఇదేంది, హలో సార్ నేను ఆడను కొంచెం చెప్తారా, నేను దాని లోపల కింద దూరాను ఓర్ని. సరిపోయింది గైస్ ఇది చూడండి. సో ఇప్పుడు నేను సర్వేలో ఉన్నా కదా, దీని లోపలికి వెళ్ళాను. అండ్ అది చూడండి, సో నేను భూమి లోపలికి వెళ్ళి టెలిపోర్ట్ అయ్యాను, ఇప్పుడు పైకి వెళ్ళి టెలిపోర్ట్ అవుతున్నాను చూడండి, భలే ఉంది గైస్. సో ఎండర్ మ్యాన్ అయితే మనకి ఇలాంటి పవర్ అయితే బాగానే పనికొచ్చింది. అండ్ ఈ పవర్ అయితే మనకి బట్ దేనికి అంతకు బాగా అయితే పనికిరాదు కదా. సో ఇలా టెలిపోర్ట్ అవుతుంటే మనకి డ్యామేజ్ అవుతుంది. అండ్ క్రీపర్ది కూడా బ్లాస్ట్ అయితే మనకి డ్యామేజ్ అవుతుంది. సో మన దగ్గర పవర్స్ ఉన్నప్పుడు డ్యామేజ్ అవ్వడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. సో గోల్డెన్ పవరు అండ్ చికెన్ పవర్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ హార్స్ పవర్ అయితే ఇంకా బాగా నచ్చింది, ఎందుకంటే చూడండి మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టినట్టే ఉంది వీడు నడుస్తుంటే. సో లాస్ట్ అండ్ ఫైనల్ అయితే మన బాబాయ్ గారిని అయితే లేపేయాలన్నమాట. సో వాడిని లేపడమే నాకు చాలా కష్టం గైస్, అందుకే సో ఇప్పుడు మనం వాడిని వేసేద్దాం. ఓకే నాకైతే అర్థం కాదు గైస్ వీడు ఎందుకు వస్తున్నాడో, వీడు ఎందుకు పోతున్నాడో. వీడైతే ఫస్ట్ మనకి చేతికి దొరకట్లేదు అనమాట. అండ్ ఇప్పుడైతే వచ్చాడు, సో వీడిని వేసిస్తా. ఓకే మన దగ్గర అయితే హార్ట్లు గీట్లు అయితే కొంచెం జాంతన్నాయి, సో చాలా జాగ్రత్త కొట్టాలి గైస్. ఓకే 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 ఇలాంటివి జరుగుతాయి నాకు బాగా తెలుసు, అందుకే నేనైతే చాలా జాగ్రత్తగా ఉన్నాను. సో వీనైతే కిల్ చేయాలనుకున్నప్పుడు అయితే మన దగ్గర మంచి ఎక్విప్మెంట్స్ అయితే ఉండాలి. సో మనం ఎక్విప్మెంట్స్ హార్ట్లు గీట్లు ఏమీ లేకుండా డైరెక్ట్గా వచ్చేసాము ఏదో కొట్టేద్దామని. సో ఇప్పుడైతే వాడి పవర్ అయితే చూడాలనిపిస్తుంది నాకు, అందుకే నేనైతే ఆ పవర్ కోసం అయితే నాకు నుంచి వీటితో పోరాడుతున్నాను, అది కూడా క్రియేటివ్లో గైస్. నేను నిజంగా ఇప్పుడు చాలాసార్లు అయితే మనం డ్రాగన్ అయితే చంపాను కానీ ఎప్పుడు భయపడలేదు కానీ. అండ్ అంటే భయపడిందంటే ఫస్ట్లో భయపడ్డాం. సో ఇప్పుడు మరీ చిరాకు తెప్పిస్తున్నాడు గైస్ వీడైతే, వీడి కిందకి రాడు, ఇందాక నుంచి పైన తిరుగుతున్నాడు, కిందకు వస్తే 2 దెబ్బలు తింటున్నాడు మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. సో అందుకే వీడి కోసం అయితే ఇక్కడ మనం కొంచెం గట్టిగా వెయిట్ చేయాలి. అండ్ ఈ బాబాయ్లో ఒకరు గైస్, మనం సర్వేలో ఉండుంటే మాత్రం ఇప్పుడు మనకు దోలు తీరిపోయి ఉండేది. సో ఈసారి బాబాయ్ వచ్చాడు అండ్ కొంచెం ఎంచాన్మెంట్ చేసుకుంటే మేబీ ఏమన్నా వీడిని కొట్టంగానే చచ్చిపోయి ఉండేవాడు. బట్ మన దగ్గర ఏమీ లేవు కాబట్టి వీడికి తగలట్లేదు అంతగా, అది చూడండి. ఓకే అరే రాయ్ నువ్వు మళ్ళీ కిందకు వచ్చిందాక నేను వెయిట్ చేయాలి ట్రారా సామి. అది చూడండి గైస్ వీడికి తగలట్లేదు. ఒక పని చేద్దాం, సో దీన్ని పైన పెట్టేసి బౌ తీసుకుందాం. సో బౌ అయితే అట్లీస్ట్ కొంచెం 1 దెబ్బన తగిలిద్ది కదా. సో ఇప్పుడు మనం ట్రై చేస్తాం. ఓకే మన కోసం బాబాయ్ అయితే మళ్ళీ కిందకైతే వెళ్తున్నాడు గైస్. అండ్ మన నెదరైట్ స్పాట్ తీసుకుని అయితే కిందకి వెళ్దాం. సో ఈసారి ఈ షాట్లో మాత్రం కన్ఫర్మ్ చచ్చిపోతాడు వీడు. అరే అరే మళ్ళా సరే వీడు దొరకట్లేదు గైస్ అసలు నాకేమో ఇందాక నుంచి జస్ట్ 1 షాట్ గైస్, మనం అలా ఉండుంటే కొట్టేస్తే అయిపోయి ఉండేది. సో వీడు దొరకట్లేదు చూసారా, చాలా కన్నింగ్ గైస్ వీడు. లాస్ట్ దెబ్బలో బలి తప్పించుకుంటున్నాడు. అండ్ ఇక్కడ తగలట్లేదు వీడికి, ఇక్కడ నేను ఇందాక నుంచి కొడతానే ఉన్నా తగలట్లేదు, అది చూడండి. సరిపోయింది ఇదేదో కొంచెం వింతగానే ఉంది మన బాబాయ్ తోటి అయితే. అరే ప్లీజ్ రా ఎండర్ బాబాయ్ చచ్చిపోరా బాబాయ్, బాబాయ్ నువ్వు చచ్చిపోతే ఆ పవర్ ఏంటో నాకు తెలిసిద్దిరా, ఎందుకురా నాతో ఆడుకుంటావు. ఫూ గైస్ చాలాసేపు మనం కష్టాలు పడ్డ తర్వాత అయితే డ్రాగన్ గడిది అయితే వచ్చింది. సో ఎస్ ఏం లేదు మనం ఇందాక బ్లేజ్ పవర్ని అయితే వాడామన్నమాట. సో ఇప్పుడు వీడి పవర్ ఏంటో చూద్దాము. బట్ ఇదేంది అన్నీ వచ్చినాయి, ఓకే డ్రాగన్ పవర్కి అన్నీ వచ్చి ఓర్ నైను ఇది హార్స్ కన్నా చాలా ఫాస్ట్ ఉంది గైస్. ఇప్పుడు మనం హార్స్ వాడితే సో హార్స్ అయితే ఇంకా బంద్ చేయట్లేదు. సో అన్నీ కలిపి వస్తున్నట్టు ఉంది మేబీ. సో ఇక్కడ చూసారా మనకి ఇన్ఫినిటీ అయితే వచ్చింది, రీజనరేషన్, స్ట్రెంత్, స్పీడ్, అబ్జార్ప్షన్ అండ్ ఫైర్ రెసిస్టెన్స్ అయితే నార్మల్గానే ఉంది. అండ్ ఒకసారి క్లియర్ అయితే కొట్టి చూద్దాం. సో క్లియర్, ఓకే, ఎఫెక్ట్స్ అండ్ క్లియర్, ఓకే. ఇప్పుడైతే ఏ ఎఫెక్ట్స్ అయితే లేవు. సో ఇప్పుడు చూడండి మొత్తం వచ్చినాయి అండ్ బ్లాస్ట్ కూడా అవుతున్నాయి గైస్. అది చూసారా, ఓర్ నాయనో ఇదేందయ్యా ఇంత బ్లాస్ట్ అయింది ఇక్కడ. అది చూడండి గైస్ ఇంకా బ్లాస్ట్ అవుతానే ఉండే. ఓకే 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 నాకైతే బాగా అర్థమైంది. సో దీనివల్ల మంచి ఉపయోగమే ఉంది. సో నాకు మొత్తం మీద నచ్చింది అయితే ఇప్పుడు బాబాయ్ గడితే నచ్చింది గైస్, ఎందుకంటే ఇదే కొంచెం ఓపీ అయితే ఉందన్నమాట. అది చూడండి, సో ఇప్పుడు మొత్తం బాలుతుంటుంది కింద. అది తీసేస్తే అది చూడండి మొత్తం కింద వరకు అయితే వెళ్ళిపోయింది. అండ్ ఒబ్సిడియన్ సంగతి తెలిసింది, అదైతే పేలదు. అండ్ ఇక్కడ చూడండి, సో మామూలుగా ఉండదు బాబాయ్ గాడిది అయితే. అండ్ ఇక్కడ బ్లాస్ట్ చేసి చూద్దామా? ఎస్, ఇదైతే మనకి ఎట్లాగో బ్లాస్ట్ అవ్వదులేండి. అండ్ ఇక్కడ ఓకే, ఇక్కడేదో బ్లాస్ట్ అవుతున్నట్టు అయితే లేదే. సో ఒకసారి మనం సర్వైవల్లో పెట్టి చూద్దాము. సో ఓర్ నాయనో ఇదేందయ్యా ఇది, ఇన్ని హార్ట్సా? ఓకే, ఒక సెకండ్ గైస్, మనం ఈ మాత్రం పైకి వెళ్ళి అయితే ఇప్పుడు కిందకు వచ్చి చూద్దాం వారిని. ఓకే, మనం డ్రాగన్ని చంపినందుకైతే ఒక మంచి ఎఫెక్టే వచ్చింది అనుకోవచ్చు. సో క్లియర్ కొట్టేస్తే పోయింది. అండ్ ఇప్పుడు చూడండి ఎన్ని వచ్చినాయో. అండ్ ఇక్కడ మినీ డిస్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయింది. సో మనకైతే ఇక్కడ స్పీడ్, అబ్జార్ప్షన్, రీజనరేషన్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి హార్ట్స్ అయితే ఇంకా తొందరగా వస్తూనే ఉంటాయి. సో అయితే పోయేదైతే ఏముండదు. సో ఒక పని చేద్దాం ఇప్పుడు మనం క్రీప్. అరే ఇదేందయ్యా ఇది? ఓకే, ఈ ఆప్షన్ అయితే నాకు అర్థం కాలేదు గైస్ ఇందాక దాకా. సో ఇప్పుడైతే మనం ఎంత పైకి వచ్చామో నాకే తెలియదు, మరి స్పేస్లోకి వెళ్ళిపోతున్నామంటుంది. సో అయితే మనం డైరెక్ట్ ఓకే కిందకైతే ఇది కనపడుతుంది. ఒక పని చేద్దాం గైస్, కిందకి వెళ్ళి మనం ఓవర్ వరల్డ్ అయితే ప్రయోగాలు చేద్దాము. సో ఇది ఎంత పైకి వెళ్తుందో. సో అప్పుడైతే మొత్తం ఓల్డ్, సో అప్పుడైతే మనం ఓల్డ్ మొత్తం అయితే చూడొచ్చు. సో వెళ్ళి చూద్దాం, ఒక లుక్ వేసేస్తే మనకు అర్థమైపోద్ది కదా. ఇంత పైనుంచి పెడితే కన్ఫర్మ్ చేస్తాను, నాకు తెలుసుగా. ఓకే, మనకు అన్నీ అయితే అవసరం లేదు గైస్, ఎందుకంటే ఇవన్నీ అయితే పర్లేదు. సో డ్రాగన్ పవర్ మెయిన్ కాబట్టి దాన్ని తీసుకొని అయితే మనం వెళ్దాం బయటికి. సో ఎస్, ఇప్పుడైతే డ్రాగన్ చంపడానికి అయితే మనకు వీడియో చూపిస్తున్నాడు, బట్ మనకు అవన్నీ వీడియోతో పెట్టాం విద్య గైస్. మనం చిన్నప్పటి నుంచి డ్రాగన్ కిల్ చేయడంలో ఆరితేరున్నాము. సో ఇప్పుడైతే ట్రై చేద్దాం. అండ్ ఓకే, మనకు క్రీపర్ది అయితే కావాలి కదా. సో సామాన్, ఓకే క్రీపర్, ఓకే. నో 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 నువ్వు పేలద్దు, నువ్వు పేలద్దు, ఆకరా పేలకన్నప్పుడు పేలకూడదురా నువ్వు, ఎందుకు పేలుతున్నావు? వాడుండు నేను వస్తున్నా. సో మనకైతే ఒక మంచి స్పాట్ అయితే తీసుకొని వీళ్ళైతే సంపాదంగా. సో క్రీపర్ చూస్తే మనకు అప్పుడైతే అర్థమైంది ఎంత పైకి వెళ్తామనేది. క్రీపర్ బాబాయ్ చచ్చిపో. ఏంది ఇదేంది? క్రీపర్ బాబాయ్ చచ్చిపోయాడు కదా, చచ్చిపో చచ్చిపో. అదేంది గైస్, ఇదైతే కొంచెం వింతకుందే. సాధారణంగా అయితే క్రీపర్ది అయితే రావాలి. సో ఇప్పుడైతే మనం క్లియర్ అయితే చేసుకొని ఎప్పుడు మనం ఓకే క్లియర్ అయితే వచ్చింది. సో మైన్క్రాఫ్ట్ క్రీపర్ అండ్ క్రీపర్, ఓకే క్రీపర్ అయితే చంపేసాం, బట్ ఏం రాలేదు. సో ఏదో దోలు తీరే పని అయితే జరిగింది గైస్, అండ్ క్రీపర్ది అయితే రాలేదు. సో ఒక పని చేద్దాం గైస్, మళ్ళీ మనం అయితే బ్యాక్ వెళ్ళైతే ట్రై చేద్దాం. మేబీ కింద ఏమన్నా దొరకచ్చేమంటే అక్కడైతే ఉంటే ఓకే, లేకపోతే మనం ఏం చేయలేము. అది నేను క్రీపర్ని చంపితే రావాలి కదా, ఒకసారి చంపంగానే ఇంకా ఆగిపోయింది. ఓకే గైస్, మొత్తానికి చాలా ప్రయోగాలు చేసిన తర్వాత అయితే మనకి క్రీపర్ పవర్ అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడైతే ట్రై చేద్దాం. సో దీన్ని ఆన్ చేశాను అండ్ ఓకే ఓర్ నాయనో ఓ చూడండి గైస్, అది మొత్తం వెళ్తానే ఉంది. ఓకే, ఇది ఎంతవరకు వెళ్తుందో నాకైతే తెలియదు, మరి రెండర్ సంఖ్య ఎంత పెట్టాను నాకు. ఓకే మాయమైపోయింది అట్లా ఉంటుంది. సో ఇలా బ్లాస్ట్ చేసుకుంటూ వెళ్తే ఇంకా మనం ఆకాశానికి వెళ్ళిపోతాం కానీ. సో నేను ఆకాశానికి వెళ్తాను, ఈలోపు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు నేనే కనపడట్లేదు. సో ఎంతవరకు వెళ్తానో అంతవరకు అయితే వెళ్తాను. సో ఇక్కడ ఎస్, ఇప్పుడైతే నాకు నేనే కనపడట్లేదు. సో అది గైస్ మొత్తానికి వీడియో అయితే. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినప్పుడు లైక్ చేయండి అండ్ కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దాం. అండ్ ఇంకా ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకుండా ఉంటే మాత్రం మీకు కింద లింక్ అయితే ఉంటుంది గైస్, మీరు అక్కడి నుంచి అయితే మనం కొట్టేసి వచ్చేసేయండి, ఇన్స్టాగ్రామ్కి వచ్చేయండి. మనం అయితే అక్కడ పత్యాపరం అయితే పెట్టుకుందాం మనం. అది మొత్తానికి అయితే. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అండ్ బాయ్, టేక్ కేర్, యూ గైస్ అండ్ టాటా. Yo, yo, microphone check, make it a microphone check. Give it a microphone, I make the microphone dead. Don't step to me, newbie, I can truly be